పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా ప్రభువ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునించున్నాం తండ్రి దయగలిగిన మా దేవ ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము ఇక్కడ సమకూర్చబడి మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఉన్నతమైన విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు నేర్పించడానికి మీరు సిద్ధపడి మమ్మల్ని బలపరిచారు తండ్రి మీ యొక్క ఆలోచనల్లో మమ్మల్ని చేయండి మీ జ్ఞానములో మమ్మల్ని చేయండి ప్రయాణంలో ఉన్నటువంటి పిల్లలను క్షేమంగా నడిపించండి లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి పిల్లలందరినీ మీరు దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి మీ వాక్యపు వెలుగులు అనేకులకు ఎరవేయబడినట్లు అనేకుల హృదయాల్లో మీ మాటలు నింపబడినట్లు అనేకులను మీ తట్టు తిప్పుకోండి మీ మాటలు వారికి వినిపింపచేయండి సర్వకృపానిధి ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డల హృదయాల్లో మీ వాక్యపు విత్తనములు వెత్తడానికి గాను సమయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా మీరు మాకు అనుగ్రహించిన మా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ప్రత్యేకమైన దినంగా వాలంటైన్స్ డే జరుపుకుంటుంది సంగతి మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చెక్ చేసినా కూడా ఈరోజు ఎక్కువ ఇవే పోస్టులు మనకు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరున్నారు అంటే యువతే ఉన్నారు ప్రపంచ జనాభాలో దాదాపు ఏడు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ఎక్కువ శాతం ఉన్నది ఎవరంటే యువత సో యువతకు సంబంధించిన ఏ పండగ అయినా సరే అద్భుతంగా జరుగుతుంది యువతకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే అద్భుతంగా జరుగుతుంది దానికి ఉన్నంత ఫాలోయింగ్ ప్రపంచం ఎవరికి ఉండదు అందుకే అందరికీ యువతే కావాలి యువత అనగానే కేవలం టీనేజ్లో ఉన్నవాళ్ళు మాత్రమే అనుకోకండి మనకంటే ఒక మన ఇండియాలో అయితే ఒక పర్టికులర్ ఏజ్ డిసైడ్ చేశారు కానీ ఫారిన్ కంట్రీస్లో ఫార్టీ తర్వాతే యువతగా ఫీల్ అవుతారు వాళ్ళు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ అంటే దాదాపు యాభై ఏళ్ళ వరకు ఫారిన్ కంట్రీస్లో యంగ్స్టర్స్గానే భావిస్తారు యంగ్స్టర్స్గానే వాళ్ళు ఫీల్ అవుతారు మనం ఎప్పటితో ఆపేస్తామంటే మనకు ఒక ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత ఇక నేను యువకుణ్ణి కాదు యువకు యువతిని కాదు అంటాం మనం నేను యువకుడిని కాదు యువతిని కాదు ఎందుకంటే నాకు ఇరవై ఏళ్ళు దాటిపోయాయి కాబట్టి నేను ఇంకా ఆంటీని అయిపోయాను అంకుల్ని అయిపోయాను ముసలాడ్ని అయిపోయాను ముసల్దాన్ను అయిపోయాను అనుకుంటాం కానీ ఫారిన్లో అలాంటి కల్చర్ లేదు చాలా దేశాల్లో అలాంటి కల్చర్ లేదు ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు తమ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎవరైతే యువత ఎక్కువగా ఉన్నారో అక్కడ ఇలాంటి పండగలు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు బాగా పాపులర్ అవుతున్నాయి వాళ్ళు ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు అందుకే ఈరోజు చూడండి వ్యాలంటైన్స్ డే పేరు జట్లు కానివ్వండి గోల్డ్ లాకెట్స్ కానివ్వండి సింబల్ లాకెట్స్ కానివ్వండి వాటిని కొని వాళ్ళ వాళ్ళ ప్రేమికులుగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళకి గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు ఇంకా ఈ మధ్య లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఫి ఫిబ్రవరి పద్నాలుగు ముందు వెనక కూడా ఎక్కువ బ్రేకప్లు జరుగుతున్నాయట అంటే పాతవి గతించను కొత్తవి మొదలాయను అన్నట్టు అనమాట అర్థమైందా పాతవి ఏమవుతున్నాయి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాటికి గతిస్తున్నాయి అక్కడి నుంచి మళ్ళీ కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి బ్రేకప్స్ కూడా ఎక్కువ జరుగుతున్నటువంటి టైం ఏదంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ టెన్ నుంచి ఫిఫ్టీన్త్ మధ్యలో పది నుంచి పదిహేను మధ్యలో ఎక్కువ బ్రేకప్లు ఎందుకు బ్రేకప్లు అంటే కొత్త వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ కొత్త ప్రపోజల్స్ని స్వీకరించే క్రమంలో పాత వాటిని ఏం చేస్తున్నారు కట్ చేస్తున్నారు అనమాట దాన్నే బ్రేకప్ అంటారు సో ఇలాంటి బ్రేకప్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి టైం ఏదంటే ఈ లవర్స్ డే కానీ వీటి గురించి మన మన వాళ్ళు ఎవరు ఫోకస్ చేయరు వీటి గురించి మాట్లాడరు అంటే ఇదేది కేవలం బిల్డప్ అయ్యే టైం అనుకుంటారు కానీ ఇది బిల్డప్ అయ్యే టైం అనుకుంటారు తప్ప కూల్ చేసే టైం అనుకోరు సో ప్రపంచానికి దేవుడు జ్ఞానాన్ని నేర్పించడానికి ఆయన పిల్లలుగా మనల్ని ఎన్నుకున్నారు కనుక ఆయన పిల్లలుగా మనల్ని ఏర్పరుచుకున్నారు కనుక తప్పకుండా మనం ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించాలి ప్రతి యవనస్తుడికి ప్రతి యవనస్తురాలకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపదేశించటంలో మనం ఎప్పుడూ ముందుండాలి సంసిద్ధులుగా ఉండాలి ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది జ్ఞానము లేకయే మనుషులు ఏమైపోతున్నారట నశించిపోతున్నారు జ్ఞానం ఉన్నప్పుడు మనిషి నశించిపోయే అవకాశాలు తక్కువ జ్ఞానం లేనప్పుడే మనిషి నశించిపోతాడు ఈ ప్రపంచంలో చాలామంది ముఖ్యంగా యువతీ యువకులు ప్రేమ అనే ఒక చట్టంలో ప్రేమ అనేటువంటి ఒక ఆకర్షణలో బందీలు అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఆ వయస్సులో వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేకపోవటం ఆ వయస్సులో వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఉపదేశించే వాళ్ళు లేకపోవటం ఆ విధమైన ఆకర్షణకులోనే వాళ్ళు తమ జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు చాలామంది యువత అలాగే పాడైపోతున్నారు సరైన బోధన తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆకర్షణే ప్రేమ అనుకుని ఆ ఆకర్షణకు తమ జీవితాన్ని శాశ్వతంగా ఇచ్చేసి నిజమైన జీవితం ఎలా ఉండబోతుందో ఏంటో కూడా తెలియకుండా మోసపోతున్నటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు యవనస్తులు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి ఏదో కావాలి ఇతరుల దగ్గర నుంచి ఏదో కావాలి ఇతరుల దగ్గర నుంచి ఏదో కావాలి ఏంటిది ఏం కావాలి మీకు అంటే ఇతరుల దగ్గర నుంచి నాకు ప్రేమ కావాలి ఇతరుల దగ్గర నుంచి నాకు ఏం కావాలి ప్రేమ కావాలి ప్రతి ఒక్కరి నోటు వెంట వినబడుతున్న మాట ఇదే పోనీ ఇక్కడ యువకులతో ఆగిపోయారా అనుకోవచ్చు మీరు యువకులతో యువతులతో ఆగిపోలేదు ఇది పెద్దవాళ్ళు కూడా ఇతరుల దగ్గర నుంచి ఏం కావాలని కోరుకుంటారు ప్రేమ కావాలి అవతలి వాళ్ళు ఇంటెన్షన్ కావాలి అవతలి వాళ్ళు నా పట్ల ప్రేమ చూపించాలి అవతలి వాళ్ళు నా పట్ల కేరింగ్ చూపించాలి అవతలి వాళ్ళు నన్ను ఇష్టపడాలి ఎదుటి వాళ్ళు నన్ను గౌరవించాలి ఎదుటి వాళ్ళు నన్ను బాగా ప్రేమించాలి అందరూ నన్ను ప్రేమించాలి అందరి చేత నేనేమవ్వాలి ప్రేమించబడాలి ఇది ఎక్కువ పెద్దవాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఈ కోరిక వల్ల వెతుకు వెతుకులాటలో అంటే నాకు ప్రేమ కావాలి ప్రేమ కావాలి ప్రేమ కావాలి అనే వెతుకులాటలో ఎదుటి వాళ్ళ దృష్టి నా మీదే ఉండాలి అనే వెతుకులాటలో ఎదుటి వాళ్ళు నన్ను ఇష్టపడాలి అనే వెతుకులాటలో ఎక్కడ ఏది దొరికితే అదే ప్రేమ అనుకుని దాన్ని స్వీకరించడానికి రెడీ అయిపోతున్నారు ఆకలి బాగా వేస్తున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏది దొరికితే తింటారు కదా అవునా కదా ఆకలి బాగా వేస్తుంది మన కడుపుకి అప్పుడు ఏం చేస్తాం ఏది దొరికితే అదే తింటాం అది అదా ఇదా ఇంకోట చూడం మనం ఎందుకంటే కాలే కడుపుకు ఏదో చెప్తారు కదా సామెత మండే బూడిద అంటారు కాబట్టి ఆకలితో ఉన్నవాడు రుచి అక్కడు ఏది పడితే తింటాడు ఎందుకంటే వాడి వాడి ఆలోచన ఏంటంటే నిత్యం వాడి మైండ్లో రన్ అవుతున్నటువంటి ఒక ప్ర ప్రధానమైన ఆలోచన ఏంటంటే నాకు ఆకలి 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 నాకు ఆకలి ఆహారం కావాలి ఆహారం కావాలి అనే వెతుకులాటలో ఉన్నాడు అదే వెతుకులాట నాకు ప్రేమ కావాలి ప్రేమ కావాలి ప్రేమ కావాలి అనే వెతుకులాట్లో ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ నీకు ప్రేమ లభిస్తోంది అనగానే ఖచ్చితంగా దానికి ఏమైపోతున్నారు కనెక్ట్ అవుతున్నారు నీకు కావాల్సినంత ప్రేమ ఇక్కడ ఇస్తున్నాం నీకు కావాల్సినంత ప్రేమ ఇక్కడ సంపాదించుకోవచ్చు నీకు ఎంత కావాలంటే అంత ప్రేమ ఇచ్చేస్తాం ఫ్రీ మళ్ళీ వితౌట్ కాస్ట్ అంతే కదా ఫ్రీగా నీకు ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమ ఇక్కడ నుంచి నేను ఇవ్వగలను ఏ ప్రొడ్యూసర్ లవ్ ప్రొడ్యూసర్ అంటే ప్రేమ నిర్మాత అన్నమాట ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమని ఏం చేయగలడు ప్రొడ్యూస్ చేయగలడు నేను నేనొక ప్రొడ్యూసర్ని నేను ఒక లవ్ ప్రొడ్యూసర్ని అని చెప్పుకునేసరికి ప్రజలు ఆటోమేటిక్గా దానివైపు కనెక్ట్ అవ్వటం ఆకర్షింపబడటం అక్కడ ఏదో ఉందని అందులోకి వెళ్ళి లాక్ అవ్వటం ఆ తర్వాత అక్కడి నుంచి అయితే పాజిటివ్గా వెళ్ళొచ్చు వాళ్ళు నిజంగానే వాళ్ళని బాగా చూసుకోవచ్చు లేకపోతే రకరకాల బాధలకు గురి చేయొచ్చు రెండింట్లో ఏదైనా జరగవచ్చు అందరూ చెడ్డోళ్ళు అని నేను చెప్పను లవ్ యూ చెప్పిన ప్రతోడు జడ్డు కాకపోవచ్చు కొందరు నిజంగానే బాధ్యతగా వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత బాగా చూసుకోవచ్చు లైఫ్ లాంగ్ వాళ్ళని కష్టపెట్టకుండా సుఖపడేలా చూసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళని కాపాడవచ్చు కన్నీరు లేకుండా చూసుకోవచ్చు అఫ్కోర్స్ కానీ అన్ని చోట్ల ముఖ్యంగా టీనేజ్లో ఇదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు ఇప్పుడు నేను లవ్ చేసేస్తున్నాను లవ్ నా నా ప్రేమను నీకు ఇచ్చేస్తున్నాను నేను ఎంత కావాలంటే అంత ప్రేమ నీకు ఇచ్చేస్తాను అని చెప్తున్నటువంటి ఏ వ్యక్తి కూడా పరిపూర్ణంగా ఇవ్వగలడా ఇవ్వలేడా అనేది మనం ఆలోచించుకోవాలి ఇది ఒక ఏజ్లో అయితే కొంతవరకు ఆమోదయోగ్యమైన విషయమేమో కానీ ముఖ్యంగా ఇది ఎక్కడ మనకు కనబడుతుందంటే చిన్నపిల్లల్లో చిన్నపిల్లలంటే టీనేజ్లో ముఖ్యంగా ఒక పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళకి దగ్గర నుంచి వాళ్ళకు కూడా నాకు దీనికి వీళ్ళకి సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద సినిమాల ప్రభావం ఎక్కువ ఉంటుంది సినిమాల్లో అవన్నీ చూసి లవ్ లవ్ సీన్లు చూసి ప్రేమించుకోవడాలు చూసి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడాలు చూసి వాళ్ళ డ్యూట్లు చూసి వాళ్ళ ప్రేమ పాటలు చూసి వాళ్ళ పార్కుల్లో ఆ యుగల గీతాలన్నీ చూసిన తర్వాత వీళ్ళకి లోపల గరళం మామూలుగా ఊరుకోదు లోపల మండిపోతూ ఉంటుంది యుగల గీతాలు చూసేసరికి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు కూడా అలాంటి ప్రేమ కావాలి అని పద్నాలుగేళ్ళ వయసు నుంచి వాళ్ళు ప్రేమ కోసం వెతుకులాడుతూ ఉంటారు ఎవడో ఒకడు బోర్డు పెట్టుకుని ఉంటాడు ఐఎమ్ రెడీ అని ఆ బోర్డు పట్టుకున్నప్పుడు వీళ్ళు వెతుకులాట్లో ఉన్నారు ఆల్రెడీ ప్రేమ కోసం వెతుకులాట్లో ఉన్నారు పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ప్రభావం గట్టిగా పడుతుంది కదా సినిమాల ప్రభావం ఆ సినిమాలు చూసిన తర్వాత అలాగే ఉండాలి అన్న ప్రభావం పడ పడడం వల్ల వీళ్ళు వాళ్ళకి యాక్సెప్ట్ చేసేస్తారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయాలు ఎంత అనాలోచితంగా ఉంటాయంటే ఇద్దరికీ అయితే చూస్తే పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు ఇద్దరు కూడా ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు బయటి వెళ్తే రూపాయి కూడా సంపాదించలేరు కానీ ఏమంటారంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీ కోసం ఏదైనా చేస్తాను రెండు డైలాగులు గట్టిగా వినబడతాయి మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా మీ అందరికీ తెలుసు ఆ విషయాలు ఎందుకంటే పెద్దవాడి దగ్గర అనుభవం ఉంటుంది చిన్నవాడి దగ్గర అజ్ఞానం ఉంటుంది పెద్దవాడి దగ్గర అనుభవం ఎందుకు ఉంటుంది అంటే వాడు అవన్నీ దాటుకుని వస్తాడు కాబట్టి చిన్నవాడి దగ్గర అజ్ఞానం ఎందుకు ఉంటుంది అంటే వాడు ఇంకా దేన్ని దాటలేదు కాబట్టి ఇప్పుడు పెద్దవాడు అనుభవంతో చెప్తాడు చిన్నవాడు అజ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోడు అర్థం చేసుకోకపోవడం వల్ల వాడు కూర్చున్న చట్టం ఏదైతే ఉందో ఆ నుయ్యి మాత్రం వాడికి ప్రపంచంలా కనబడి నూతుల కప్పలా భావిస్తాడు కానీ పెద్దవాడు అనుభవంతో చెప్తాడు కాబట్టి వాడు ప్రపంచాన్ని ఆల్రెడీ చాలా వరకు చూసున్నాడు కాబట్టి వాడికి అర్థమైన భాషలో వివరిస్తాడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పదిహేను పదహారు ఏళ్ళ వయసులో నువ్వంటే నాకు ప్రాణం నీకోసం ఏదైనా చేస్తా ఆకాశం చుట్టేసి తెచ్చి నీకు చేపగా వేస్తా నక్షత్రాలు తీసుకొచ్చి సబ్బులా మార్చి నీకు రుద్దుతా బంగాళాఖాతంలో నేను పడుకోబెట్టి అక్కడే నీకు టబ్బు బాత్ చేయిస్తా ఇలాంటి పదాలు వాడేసరికి మనకు ఎలా ఉంటాయంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ ఊహా ప్రపంచంలో తిరిగి 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 వచ్చి ఈ కవితలు ఈ పదాలు ఆ భాష ఆ సరళి అంతా కనబడేసరికి మన ఎలా ఉంటుందంటే అబ్బో ఇతను మించిన షాజహాన్ మరొకడు లేడు గొప్ప షాజహాన్ నాకు దొరికాడు నా కోసం ఇప్పుడు తాజ్మహల్ కడతాడు అని అనుకుంటారు వీళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇద్దరిని బయటికి పంపించేస్తే ఒక పూట భోజనం ఒడి పెట్టించలేడు ఒక బోట భోజనం పెట్టించలేడు ఈ అమ్మాయిని కూడా బయటికి పంపించేస్తే కనీసం వీడికి టీ కూడా కాచివ్వలేదు ఎందుకంటే అమ్మాయికి ఏమి రావు ఇంట్లో అమ్మ నాన్న ఆ వయసులో ఏం పెద్దగా పనులు చెప్పరు నేర్పించరు కనీసం టీ పెట్టలేదు కనీసం భోజనం వండి పెట్టలేదు కనీసం టిఫిన్ చేసి పెట్టలేదు ఇంట్లో ఏ పని చేయలేదు అసలు ఏమీ రావు వీళ్ళు ఏమనుకుంటారంటే సినిమా చూసి ఇంకెప్పుడు అలా ఒకరినొకరు పట్టుకుని అలా ఉండిపోతుంది ఏదో ప్రపంచం అనుకుంటారు ఆకలేదా కడుపుకి అన్నం తినక్కర్లా ఏమండి అలా పట్టుకుని ఉండిపోతే అలా సరిపోద్ది అది కడుపు నిండిపోద్దా ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి అలా పట్టుకోవాలన్నా కానీ వీళ్ళకి ఏం కావాలి ఒకళ్ళనొకరు కౌగులించుకుని ఉండిపోవాలంటే అలాగే ఏం కావాలి కడుపుకు తిండి కావాలి కడుపుకు తిండి లేకపోతే అక్కడ ఏముండవు ఆ కౌగులింతలు ఉండవు ముద్దులో ఉండవు ప్రేమలు ఉండవు ఏముండవు కడుపుకి తిండి కావాలి ఒంటికి బట్ట కావాలి ఉండడానికి ఇల్లు కావాలి కరెంటు బిల్లు కావాలి కదా ఇవన్నీ వస్తాయి ఒకసారి సో ప్రేమ అంటే పెద్ద ప్యాకేజ్ అది కానీ మనం ఏమనుకుంటామంటే ఇది ప్రేమ అంటే పెద్ద ప్యాకేజ్ కదా అనుకోకుండా ప్రేమ అంటే చిన్నది అనుకుంటున్నారు వాళ్ళు చాలా పెద్ద ప్యాకేజ్ అండి ప్రేమ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళే భార్యల్ని ఈ భార్యలు కూడా భర్తల్ని ప్రేమించే వాళ్ళే ఇప్పుడు వీళ్ళు ఎంత ఎలా ప్రేమించుకుంటున్నారు అడగండి చెప్తారు ఎలా ప్రేమించుకుంటున్నారు వాళ్ళు పాలు బిల్లు కడుతూ ప్రేమించుకుంటారు ఫోన్ బిల్లు కడుతూ ప్రేమించుకుంటారు కరెంటు బిల్లు కడుతూ ప్రేమించుకుంటారు బియ్యం కొనుక్కుని ప్రేమించుకుంటారు కిరాణా షాపుకి వెళ్ళి ప్రేమించుకుంటారు ఇల్లు అలుకుతూ ప్రేమించుకుంటారు వంటలకు వెళ్ళి తుడుస్తూ ప్రేమించుకుంటారు వ్యాపారానికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి అక్కడ నుంచి ప్రేమించుకుంటారు ఇవన్నీ ఉన్నాయి ప్రేమలో ఇవేవి లేకుండా ప్రేమ ఉందా ఈ లోక సంబంధంగా అంటే అది ఏమీ లేదు పొద్దున్న కూలిపనికి పోవాలి సాయంత్రానికి ఐదు వందలు తేవాలి ప్రేమ నిలబడాలంటే పొద్దున లేవాలి ఇల్లంతా ఊడవాలి వంట రెడీ చేసి పెట్టాలి టిఫిన్ చేసి పెట్టాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలి సాయంత్రం వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టాలి ప్రేమ నిలబడాలంటే ఇవేవి లేకపోతే ఏమి నిలబడదు ప్రేమ నిలబడదు మరి మరి ఇవన్నీ టీనేజీలు ఆలోచిస్తారని టీనేజీలు ఇవేవి ఆలోచించరు కేవలం కౌగులించుకోవటం ముద్దు పెట్టుకోవడం ఇదే ప్రపంచం అనుకుంటారు వాళ్ళు అది ఒక్కటే ప్రపంచం సినిమా అదే కనబడుతుంది సినిమాలో అది తప్ప ఈ బాత్రూమ్లు గడగటాలు పెనాయిలీ రుద్దటాలు హార్పిక్కు కాలిన్ వంటగదిలో తడిగొట్టేసి తొడగటాలు చేతులు కాల్చుకుని వంట వండటాలు బట్టలు ఉతకటాలు ఆ నొరగంతా మీద పట్టాలు అంట్లు తోమేటప్పుడు మసంతా చేతులు కొంటుకోవటాలు ఇవేమైనా చూపిస్తారా హీరోయిన్లకి చూపిస్తారా చెప్పండి ఏవి చూపించరు ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక జబ్బల బన్నీ లేసుకుని గొడ్డలు పట్టుకు బయటికెళ్ళి నాలుగు కట్టెలు కొట్టి తెచ్చినట్టు చూపిస్తారు కట్టెలు కొడితే కడుపు నిండిపోద్దా కట్టెలు కొడితే కడుపు నిండిపోద్దా వంట సామాగ్రి కావాలి గ్యాస్ పొయ్యిలు కావాలి తినడానికి కిరాణా సామాన్లు కావాలి మామూలుగా ఆ వ్యవహారం చాలా తెచ్చిపెట్టాలి అవేమి చూపించారు మనకి ఆ హీరో కట్టెలు తెచ్చేశాడు హీరోయిన్కి ఒక అందమైన పొదరిల్లు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అది పక్కన ఒక జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది సెలయీర్ ప్రవహిస్తూ ఉంటుంది అందులో చేపలు పట్టుకు కాల్చుకు తినేస్తారు సో ఇవి చూసి యువత ఏమనుకుంటారంటే ఇదే లైఫ్ అనుకుంటున్నారు చాలామంది ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి ప్రధానమైన విషయం ముఖ్యంగా యవనస్తులు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి నాకు ప్రేమ కావాలి ప్రేమ కావాలనే వెతుకులాటలో తప్పులు జరిగిపోతున్నాయి నిజం ఒక పెళ్ళైన వ్యక్తి ఫోన్ చేశాడు నాకు చాలా సంవత్సరాల కిందట రెండు మూడేళ్ళు అవుతుంది ఆ పెళ్ళైన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే తన భార్య వేరే వాడితో ప్రేమలో ఉందంటున్నాడు వేరే వాడితో ఎక్కడుందే ప్రేమలో ఉంది త పెళ్ళైన వ్యక్తి చెప్తున్నాడు నా భార్య వేరే వాడితో ప్రేమలో ఉంది అంటే ఏంటి వీళ్ళ దృష్టిలో ప్రేమ అంటే వెతుకులాట ఇంకా నాకు ఏదో కావాలి ఇంకా నాకు ఏదో కావాలి నాకు ఎక్కడో కావాలి ఎక్కడో కావాలి ఈ వెతుకులాటలో నైంటీ పర్సెంట్ బాగున్నవాళ్ళు ఉంటే ఉండుండొచ్చు నేను కాదని అనట్లేదు బాగున్న వాళ్ళు ఉంటే ఉండుండొచ్చు బాధ్యతాయుతంగా చూసేవాళ్ళు ఉంటే ఉండుండొచ్చు నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు అక్కడ ఉన్నప్పుడే కాలేజీలో ఉండగానే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు నేను ఇంచుమించు సేవలోకి వచ్చేసి నేను రెండు వేల ఒకటిలో రెండు వేలు అయిపోయింది నా కాలేజు రెండు వేల ఒకటి అలా అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు నేను వేరైపోయాం నేను సేవలోకి వచ్చింది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో పదిలో సో నాకు ఆ తర్వాత పదమూడులోనో పద్నాలుగులోనో ఎప్పుడో ఒకసారి వాళ్ళిద్దరు కనబడ్డారు నేను షాక్ అయ్యా ఇద్దరు పెళ్ళి చేసుకున్నారా అంటే అవును నన్ను తను లా చదివించాడు ఇంటి ఇన్నాళ్ళు వెయిట్ చేశారా ఎస్ ఎప్పుడు మీ పెళ్ళి అయిందంటే ఫలానా టైంలో ఎప్పుడు అయిందని చెప్పారంటే దాదాపు ఒక ఏళ్ల పాటు వాళ్ళు అక్కడి నుంచి వెయిట్ చేసుకుంటూ వచ్చి అమ్మాయి భేద భేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా అమ్మాయిని బాగా చదివించి ఆ అమ్మాయికి మంచి సపోర్టుగా నిలిచి ఇతను డబ్బులు ఉన్న కుర్రాడు ఇద్దరిది ఒక క్యాస్ట్ కూడా కాదు సో అమ్మాయిని చదివించాడు అంటే వాళ్ళకి ఆ వయసులో ఆకర్షణది ఆ తర్వాత కొంతకాలం గడిచేసరికి కొన్ని బాధ్యతలు అర్థమయ్యాయి ఆ బాధ్యతలు అర్థమైన తర్వాత వాళ్ళు కలిసి బ్రతకడానికి నిశ్చయం చేసుకున్నారు కలిసి బ్రతకడానికి నిశ్చయం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి కావాల్సినట్టు అన్ని సమకూర్చి అమ్మాయిని లా చదివించాడు ఇప్పుడు అమ్మాయి లాయర్ అయింది అతను కూడా మంచి స్థితిలోనే ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి బ్రతుకుతున్నారు పిల్లల్ని కన్నారు కుటుంబం నడుస్తుంది అన్ని చోట్ల ఇలాగే ఉంటాయని అని పప్పులో కాలేకండి అందరూ ఇలాగే ఉంటారని అనుకోకండి ప్రతి చోట ఎక్కువ శాతం నూటికి తొంభై శాతం ఈ ప్రేమ పేరుతో ఎక్కువ మోసాలే జరుగుతున్నాయి ఎక్కువ ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కావాలి 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 అంతేనా నాకు వద్దు అన్నవాళ్ళు చేయొత్తండి ఇక్కడ నేను ఎవరి దగ్గర నుంచి ప్రేమను ఆశించను అన్నవాళ్ళు ట్రూత్ఫుల్గా చేయొత్తాలి నేను ఎవరి దగ్గర నుంచి ప్రేమను ఆశించను అండి అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఒకవేళ చెయ్యి ఎత్తితే అబద్ధమేది ఎవరు ఉండరు మనం ఆశించకుండా ఉండం ప్రతి ఒక్కరు కూడా ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశిస్తారు ప్రేమను ఆశిస్తారు అందరూ నన్ను ప్రేమించాలి అందరూ నన్ను ప్రేమించాలన్న భావజాలంలో వెతుకులాటలో ఉంటారు అంటే వీళ్ళకి ఇంకా దొరకలేదు అన్న అభిప్రాయంలో ఉన్నారు కనుక దొరకలేదన్న అభిప్రాయంలో ఎక్కడ దొరుకుతుందా అన్న వెతుకులాటలో ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తుంటారు అందులో ముఖ్యంగా ఆకర్షణ ఈ ఆకర్షణ అనేది బలంగా ఉండడం వల్ల ముఖ్యంగా యవన యవన దశలో కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామంది దారి తప్పుతారు మనం ఏం చేయలేము ఇంకా దానికి ఎందుకంటే దానికి వాళ్ళు వాళ్ళు దారి తప్పకుండా ఉండాలంటే చాలా బలమైన పునాది కావాలి ఆ వయసులో ఆ వయసులో బలమైన పునాది చాలామందికి పడట్లేదు చాలామందికి పడట్లేదు ఆ వయసులో బలమైన పునాది ఈవెన్ మాకు కూడా పడలేదు అందుకని చాలామంది యవన దశలో దారి తప్పే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అక్కడి నుంచి పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రేమ వెతుకులాటలో ప్రేమ కావాలి అనే వెతుకులాటలో తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసేస్తున్నారు ఇక కొంతమంది సాతాను సంబంధులు కన్నింగ్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు అలాంటి వాటిని క్యాష్ చేసుకుంటారు అంటే నేను నేను ప్రేమిస్తున్నాను అన్న ఒక పదాన్ని అడ్డుపెట్టుకుని శరీర సంబంధంగా వాళ్ళని ఉపయోగించుకోవటం వాళ్ళతో కోరికలు తీర్చుకోవటం ఆ కాసేపు కోరికలు తీర్చుకోవడం కోసం వాళ్ళకి ఏదో ఒక ఎర్ర వేయాలి కదా మరి ఆ ఎర్ర కోసం ఒక గిఫ్ట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో ఏదో ఒకటి వాళ్ళకి చెల్లించి ఇది నమ్మకత్వానికి సూచన అన్నట్టు నీ కోసం నేను ఏదైనా చేస్తానన్నట్టు సో అలా వాళ్ళకు భ్రమకు గురిచేసి కొంతకాలం పాటు వాళ్ళని వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు వాళ్ళ దృష్టిలో ప్రేమ మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ ఎక్కడో ఓపెన్ చేస్తారు ఈ కొత్త అకౌంట్ కోసం వీళ్ళు ఏదో విధంగా తప్పించేస్తారు దాన్నే బ్రేకప్ అని పేరు పెట్టారు ఇది ముఖ్యంగా ఈ సమాజం నేర్చుకున్నటువంటి విధానం అయితే ప్రియులరా యవనస్తులు తప్పక తుట్ట్రిలుదురు అని వాక్యం ఎప్పుడో చాలా ఇచ్చింది యవనస్తులు ఏమవుతారట తప్పక తొట్టిలుదురు ఎందుకు తొట్టి బలమైన పునాది లేకపోవటం వల్ల రెండోది వాళ్ళకు ఉన్నటువంటి సమాజ ప్రభావం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మనకి ఎప్పుడూ నేర్పిస్తూనే ఉంటాయి ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను మనం రోజు నిత్యం నేర్చుకుంటూనే ఉంటాం ఒక ఒక మాట చెప్పనా కడుపు మూడు పోటలే తింటది కడుపు ఎన్ని పూటలు తింటది మూడు పూటలు తింటుంది మహా అయితే కొంతమంది కడుపు ఉంటుంది వాళ్ళు ఇంకా నిత్యం ఆడిస్తూ ఉంటారు వాళ్ళు కూడా మహా అయితే ఎన్నిసార్లు తింటారు ఒక ఏడెనిమిది సార్లు తింటారు కొంతమందికి ఒక పద్ధతి పాడు ఉండదు ఇంకా తినేస్తారు మళ్ళీ గంట అవుతారు మళ్ళీ ఏదో నోట్లు పడేస్తుంటారు మళ్ళీ అలా తిరుగుతారు ఎలా తిరుగుతారు డబ్బాలు ఏవో ఉంటాయి తీసుకుని నోట్లో పడేసుకుంటారు మళ్ళీ అలా తిరుగుతారు ఇంకా లోపల అరగదు మళ్ళీ అలా తిరుగుతారు ఎలా తిరుగుతారు ఇంకోటి నోట్లో పడేసుకుంటారు ఎలా ఉంటారు కొంతమంది అయితే ఉదయం టిఫిన్ చేస్తారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంత్రం స్నాక్స్ తింటారు రాత్రికి మళ్ళీ డిన్నర్ చేస్తారు పడుకుంటారు ఒక ఫోర్ టైమ్స్ అనుకోండి కొంతమంది త్రీ టైమ్స్ అనుకోండి కొంతమందికి ఒక ప టెన్ టైమ్స్ అనుకోండి పోనీ మొత్తం మీద ఇలా కడుపు పని చేయడం ఎలా ఉంటే మన మన మైండ్ ఏదైతే ఉందో మన మైండ్ ఈ మైండు మనం మెలుకువలో ఉన్నంతసేపు తింటూనే ఉంటుంది బాగా అర్థం చేసుకోవాలి మాటలు శరీరం కేవలం మూడు సార్లు నాలుగు ఆరు ఆరుసార్లు తింటదేమో కానీ ఏదైతే నిన్ను ఆలోచింపజేసి నడిపిస్తోందో నీ మైండ్ ఆ మైండ్ నువ్వు మెలుకువలో ఉన్నంతసేపు ఏదో ఒకటి తింటూనే అరిగించుకుంటూనే ఉంటుంది ఇది చాలామందికి తెలియవలసినటువంటి సత్యం ఇప్పుడు కూడా మీ మైండ్ తింటుందా తినట్లేదా తింటోంది వింటోంది అంటే అర్థం ఏంటి తింటోంది తింటోంది అంటే లోపలవి స్టోర్ అవుతున్నాయి బయటికి వెళ్ళిన తర్వాత ఏదో దృశ్యాన్ని చూస్తారు రికార్డ్ అయిపోద్ది కొన్ని కొన్ని సంఘటనలు మనం ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేకపోతున్నామంటే అది నీ మైండ్లో ఏమైపోయింది రికార్డ్ అయిపోయింది నీ సబ్కాన్షియస్ మైండ్ నీ సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అయిపోయింది అది రికార్డెడ్గా నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైనా సరే కానివ్వండి నీకు ఇరవై ఏళ్ళ క్రిందటి విషయాలు కూడా గుర్తున్నాయంటే అప్పుడు బాగా వాటిని ఏం చేసావు తిన్నావు ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామంది ఈవెన్ నాకు కూడా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రిందట పదేళ్ల క్రిందట పాడిన పాటలు పూర్తిగా పాడేయగలను నా మైండ్లో అవన్నీ ఏమైపోయి ఉన్నాయి స్టోర్ అయిపోయి ఉన్నాయి ఇది ఇన్ని పాటలు నా మైండ్లో స్టోర్ అయిపోయి ఉన్నాయి రికార్డ్ అయిపోయి ఉన్నాయి అంటే అవును మరి అప్పట్లో అంతగా తిన్నాను వాటిని తిన్నాను కాబట్టి అవి ఏమైపోయి ఉన్నాయి తలుచుకోగానే మళ్ళీ ఆ పాట బయటకు వచ్చేస్తుంది కొంతమందికి సో రికార్డ్ అయిపోయింది అనమాట అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే మన మైండ్ నిత్యము ఏం చేస్తూ ఉంది భోజనం చేస్తూనే ఉంది ఇప్పుడు సమాజంలో మీ పిల్లలు ఉన్నారు వాళ్ళని మీరు ఇంట్లో మన దగ్గర ఉన్నారు అనుకుంటాం వాళ్ళు బయటకు వెళ్ళట్లేదా బయట తిరగట్లేదా స్కూల్కి వెళ్ళట్లేదా వాళ్ళకి ఫ్రెండ్స్ లేరా బయట పరిస్థితులు వాళ్ళు చూడట్లేదా బయట పరిస్థితుల గురించి వాళ్ళకి తెలియదా సో ఇంత నేర్చుకుంటున్నటువంటి ఈ సమాజంలో పరిసరాల ప్రభావం ఎందుకు ఉండదు సామాజిక ప్రభావం ఎందుకు ఉండదు మన మైండ్ మీద మిగిలినవన్నీ ఎందుకు ముద్రపడవు పడతాయి అన్ని ముద్రలు బయట నుంచి లోపలికి వస్తున్నాయి గనుక ప్రతి హృదయం కూడా చాలా వాటిని సంగ్రహిస్తోంది అందులో ముఖ్యంగా యవన దశలో ఉన్నటువంటి పిల్లలు కూడా మనకు తెలియకుండా మనం ఎప్పుడు వాళ్ళని ఎలా చూస్తామంటే చిన్నపిల్లలే కదా అనుకుంటాం కానీ వాళ్ళు మన దృష్టికి చిన్నపిల్లలు బయట వాళ్ళు చిన్నపిల్లలు కారు వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా నాకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్నట్టుగా నాకు ఒక ప్రపంచం ఉంది ఎల్లప్పుడూ వేళ చేతుల్లోనే నేను ఉండాలా నాకు ఆ ప్రపంచం ఉంది అన్నట్టుగా వాళ్ళకు వాళ్ళు ఎప్పటికప్పుడు భావిస్తూ ఉండటం వలన ఈరోజు వ్యవస్థలో చాలామంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మోసపోతున్నారు వాళ్ళ జీవితాలు చిత్రం చేసుకుంటున్నారు కొంతమంది అయితే చచ్చిపోతున్నారు కొంతమందికి మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల మానసికంగా బలంగా లేకపోవటం వల్ల స్థిరంగా లేకపోవటం వల్ల సరైన బోధ వాళ్ళకి దొరకకపోవటం వల్ల చాలామంది నశించిపోతున్నారు నష్టపోతున్నారు ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ పరిస్థితి మీకు కానీ మీ పిల్లలకు కానీ తలెత్తకుండా ఉండాలి అంటే మీరు ఎక్కడి నుంచి అయితే ప్రేమను ఆశించటం అనేది మన హృదయానికి బాగా అలవాటైపోయిందో ప్రేమను ఆశిస్తాం మనం అందరం ఆశిస్తాం ఈవెన్ నేను మీరు అందరూ మనకు తెలియకుండానే ఏం కోరుకుంటాం ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటాం నన్ను అందరూ ప్రేమించాలి అందరూ నన్ను ప్రేమించాలి మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రేమించాలి అని మనుషులు కోరుకుంటారు భార్య నా భర్త నన్ను ప్రేమించాలి నా పిల్లలను ప్రేమించాలి నా కుటుంబ సభ్యులు నన్ను ప్రేమించాలి భర్త ఏమనుకుంటాడు నా కుటుంబం నన్ను ప్రేమించాలి నా పిల్లలు నన్ను ప్రేమించాలి నా భార్య నన్ను ప్రేమించాలి అనుకుంటున్నారు లేదా చెప్పండి ఏమండి ఎవరిని అనుకోవట్లేదు ఇక్కడ నాకు ఎవరు ప్రేమ అక్కర్లేదు నేను ఏకాకిని నేను ఇలాగే ఉంటా నేను ఎవరిది ఆశించను ఎవరి ప్రేమ నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఉండరు అందరూ ఆశించేవాళ్ళే ఏదో ఒక ప్రేమ ఎవరొకరు ప్రేమ కావాలి నాకు మా అమ్మ అమ్మ ప్రేమ కావాలి నాన్న ప్రేమ కావాలి పిల్లల ప్రేమ కావాలి లేకపోతే ఇంకొకరు ప్రేమ కావాలి ఇలా ప్రేమ నాశిస్తూ బ్రతికేటువంటి జీవితాలే మానవ జీవితాలు ఈ కీ పాయింట్ని బేస్ చేసుకుని సాతాను ఏం చేశాడంటే తెలివిగా మానవులు ఎలాగూ ఇలాగే ఇతరుల ప్రేమ నాశిస్తారు గనుక మనుష్యుల ప్రేమ నాశిస్తారు గనుక వాళ్ళకి ప్రేమ దొరికితే వాళ్ళకి నిజమైన ప్రేమ దొరికితే కడుపు నిండిపోతే ఇంక అన్నం కావాలా వద్దా కడుపు నిండుతున్నప్పుడు అన్నం కావాలా అవసరం లేదు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఏం కావాలి ఆకలికి చోటు ఉంటుంది కడుపు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆకలికి చోటు ఉండదు సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కనుక వీళ్ళని ఎక్కడెక్కడ ముడివేసేయాలో అక్కడక్కడ ముడివేసేయాలని అపవాది రకరకాల పన్నాగాలు పన్నేశాడు అందుకే నీ మీద ఇతర వ్యక్తి లేదా అవతల వ్యక్తి ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు అని నువ్వు భ్రమకు గురయ్యే లోపు నీ జీవితాన్ని అలా మాయజేసి మసిపూసి మారెడికే చేసేస్తాడు అవతల వ్యక్తి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్ను అనుకునే లోపు నీ జీవితం మొత్తం ఏమైపోద్ది నాశనం అయిపోద్ది నీ జీవితం చితిలోకి వెళ్ళిపోద్ది నీ జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది అలాంటి స్థితికి వెళ్ళిపోతారు ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి మనకి ఎప్పటికప్పుడు దేవుని ప్రేమ పరలోకపు తండ్రి ప్రేమ ఎప్పటికప్పుడు నిత్యం అనుక్షణం లభిస్తూనే ఉంది ఈవెన్ ఇప్పుడు కూడా మీకు ఆయన ప్రేమ ఏం ఏమవుతుంది లభిస్తుంది మీ చుట్టూ ఆయన ప్రేమ ఆవరించే ఉంది కానీ మానవుడు స్వీకరించడానికి సిద్ధంగా లేడు చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికాను అంటారు చూశారు అలాగా చుట్టూ ప్రేమ ఆవరించి ఉన్నా కూడా మనం ఆ ప్రేమను గుర్తించక ఈ ప్రేమను ఎక్కడెక్కడో 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 వెతుకుతున్నాం కోర్స్ నేను కాదనట్లేదు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఉంటే ఉండుండొచ్చు ప్రపంచంలో ప్రేమ లేదు అని నేను అనట్లేదు కానీ అది దేవుని ప్రేమతో సాటి అయినది కాదు ప్రపంచంలో ప్రేమ ఉంది కానీ దేవుని ప్రేమతో సాటి అయినది కాదు ప్రపంచంలో ప్రేమ లభిస్తుంది కానీ అది శాశ్వతమైన ప్రేమ కాదు శాశ్వతమైన ప్రేమ కాదని ఎందుకు అంటున్నానంటే అది స్వల్పకాలం మాత్రమే మీతో ఉంటుంది తర్వాత మీతో అది ఉండదు ఒకవేళ రియల్గా మిమ్మల్ని ఎవరైనా ప్రాణప్రదంగా ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తే ప్రేమించి ఉండొచ్చు వాళ్ళు నీ కోసం ప్రాణమిచ్చేంతటి మంచి ప్రేమ దొరికితే నీకు దొరికిన ఉండొచ్చు ఎందుకంటే మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు అన్నాడు తప్ప అసలు లేదు అనలేదు ఆయన అరుదు అన్నాడా అసలు లేదన్నాడా అరుదు అంటే ఉందనే కదా అర్థం ఎక్కడో అక్కడక్కడక్కడక్కడక్కడా ఉంటుందన్నమాట అది కోసం రేర్గా దొరుకుతుంది ఎక్కడ మంచివాని కొరకు సహితము ఒకడు మరణించుట అరుదు అంటే నీ కోసం ఒకడు చచ్చిపోవాలి అంటే నువ్వు అంత మంచి ఉండాలి నువ్వు అంత మంచి వాడువని వాడికి కనిపిస్తే వాడు నీ కోసం ఏమవుతాడు చచ్చిపోతాడేమో అది కూడా ఎక్కడ జరుగుతుందట రేరుగా జరుగుతుందట అదే బ్ర బైబుల్ చెప్తుంది వాని కొరకు సైతము అక్కడు మరణించుట అరుదు అది కూడా అన్ని చోట్ల కాదు అఫ్కోర్స్ నువ్వు మంచివాడివి అవ్వచ్చు నీకు అలాంటి ప్రేమ దొరికితే దొరుకుని ఉండొచ్చు అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అది శాశ్వతం కాదు నెంబర్ వన్ అది దేవుని ప్రేమతో సాటి అయినది కాదు మీరు రాసి పెట్టుకోండి నెంబర్ టూ అది శాశ్వతమైనది కాదు నెంబర్ వన్ దేవుని ప్రేమతో సాటి అనేది కాదు అది కొంతకాలం అది అంత ప్రభావవంతంగా పరిపూర్ణమైన ప్రేమగా మనకు అనిపించదు నెంబర్ టూ అది శాశ్వతమైనది కూడా కాదు కొంతకాలం ఉంటుంది తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కానీ మన చుట్టూ ఇంత ప్రేమ ఆవరించి ఉన్నప్పుడు మనుషులు ఆ ప్రేమను విడిచిపెట్టి ఇంకో ప్రేమ ఏదో లోకంలో ఉంది దీనికంటే గొప్పది అని వెతుక్కోవడం అనేది బాధాకరం ఒక విషయం మీకు చెప్తాను నాకు వెయ్యి రూపాయలు విలువ చేసే చొక్కా ఒకటి ఉంది వెయ్యి రూపాయలు విలువ చేసే చొక్కా అన్ని చొక్కాల్లో ఇదే టాప్ అనుకోండి ఏ చొక్కా అయినా దీని కిందికే రావాలనుకోండి ఇంక వెయ్యి ఒకటికి చెందిన చొక్కాలు అసలు లేవనుకోండి ఫైనల్గా లాస్ట్ నెంబర్ ఎంత ఎంత వెయ్యి అని అనుకోండి ఈ వెయ్యి రూపాయలు విలువ చేసే చొక్కా ఇంకా ఫైనల్ అది ఇక ఇంకా మిగిలిన చొక్కాలని కింద ఉంటాయి దాని కిందే ఉంటాయి ఈ కింద ఉన్నవి ఐదు వందల నుంచి ప్రారంభమయ్యాయి ఎక్కడ నుంచి ఐదు వందల నుంచి నా వెతుకులాటంతా ఇప్పుడు మూడు వందల తొంభై తొమ్మిది దగ్గర రెండు వందల యాభై దగ్గర నూట పాతిక దగ్గర డెబ్భై ఐదు దగ్గర పాతిక దగ్గర పది దగ్గర వంద దగ్గర నూట యాభై దగ్గర తిరుగుతాను తప్ప అవైలబుల్గా ఉన్న వెయ్యి దగ్గరికి వెళ్ళట్లేదు నేను వన్స్ నేను ఆ వెయ్యి దగ్గరికి వెళ్ళి ఆ వెయ్యి రూపాయలు విలువ చేసే చొక్కా నా సొంతం చేసేసుకున్నాను అనుకోండి ఐదు వందలు చిరిగిపోయినా నేను పెద్ద బాధపడను కదా రెండు వందలు చిరిగిపోయినా నేను పెద్ద బాధపడను కదా నూట యాభై చిరిగిపోయినా నేను బాధపడ్డాను కదా నేను అలా అని వెయ్యి ఉంది కాబట్టి నూట యాభై రెండు వందలు ఐదు వందలు వద్దానట్లే సుమా నువ్వు ఐదు వందలు తీసుకుంటే తీసుకో నువ్వు అదృష్టవంతుడివి అలాంటి ప్రేమానికి దొరికితే తీసుకో రెండు వందల యాభై రూపాయల ప్రేమ దొరికితే తీసుకో నూట యాభై రూపాయల ప్రేమ దొరికితే తీసుకో అని వద్దని చెప్పట్లా అది నిజమైన ప్రేమ ఆయన కనిపిస్తే తీసుకో కానీ ఇక్కడ వెయ్యి ఉండగా నువ్వు ఎందుకు ఈ రెండు వందలు నూట యాభై పాతిక పది దగ్గర ఆగిపోయావు ఆ వెయ్యి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే నీకు ఆ జ్ఞానం అందలేదు చిన్నతనం నుంచి అది మనం నేర్పిస్తే ప్రతిరోజు మీరు దేవుని ప్రేమను ఫీల్ అవుతూనే ఉన్నారు ఏ రోజు ఆయన మిమ్మల్ని ప్రేమించలేదో నాకు చెప్పండి ఈ క్షణం కూడా దేవుని ప్రేమను మనం సొంతం చేసుకుంటూనే ఉన్నాం ప్రేమ అంటే ఇవ్వడం అని ఒకవేళ మీకు అనిపిస్తే అది మీకు అర్థమైతే ఇవ్వడమే ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి బయట లవర్స్ ఉంటారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈరోజు లవర్కి ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలి ట్రీట్ ఇవ్వాలి టైం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి నెంబర్ వన్ ఏమి ఇవ్వాలి టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ఉదయం నుంచి సాయంత్రం రోజు ఆ రోజు లేదు ఒక డేట్ పెట్టుకోలేదు ఒక స్థలం లేదు మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఆయన ఏం చేస్తాడు ఊపిరిని అందిస్తాడు ఆ ఊపిరి తీసుకోగలుగుతున్నాం మనం హాయిగా మనం ఊపిరి పీల్చుకుంటూ ఈ ప్రకృతిలో ఆనందంగా బ్రతుకుతున్నాం ప్రతిరోజు నీకు ప్రేమ అవైలబుల్గా ఉంది నీకు అవైలబుల్గానే ఉంది లవ్ అనేది ఎప్పుడు నీకు అవైలబుల్గా దొరుకుతానే ఉంది నువ్వు స్వీకరించే మనస్సాక్షి కలిగి ఉంటే చాలు అంటే కనబడని ప్రేమ కదండి అంటే మరి నీ ప్రేమికుడు రోజు కనబడతాడా చెప్పు ప్రేమికుడు రోజు కనబడతాడా కనబడ్డు ఈ రోజు కనబడతాడు ఆ బండి మీదో సైకిల్ మీద అలా పోతాడు ఇలా అంటాడు ఓ నవ్వు నవ్వేసి పోతాడు ఆ పిక్చర్ నీకు రోజంతా నడుగుతుంది కాదే చెప్పండి ఇంక నీకు అమ్మ నవ్వు కనబడదు నాన్న నవ్వు కనబడదు చెల్లి నవ్వు కనబడదు అన్నయ్య నవ్వు కనబడదు అక్క నవ్వు కనబడుతు అమ్మ నవ్వు కాదు ఎవరినోవు కనబడుద్ది ఆడెవడో బండి మీద వెళ్ళిపోతే వెళ్ళిపోతే చిన్న చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోయి చూసారా అది పెద్ద పిక్చర్ చేసి మైండ్లో పెట్టేసుకుంటాం నిత్యం నీ కళ్ళ ముందు ఇంకా ఆ ఫోటోయే ఉంటుందన్నమాట లేకపోతే అమ్మాయి ఫోటో అలా ఆ నవ్వుకు పడిపోతావు ఆ నవ్వుకే ఆ నవ్వు ఒకటి అలా పెట్టుకుని లైఫ్ అంతా రోజంతా దాంతోనే తిరుగుతుంటావు మళ్ళీ వాళ్ళు రెండు రోజులకో మూడు రోజులకో మన్నాడు పొద్దున్నో లేక సాయంత్రం ఎప్పుడో కనబడతారు మీ ఇంట్లో ఉండరుగా లవర్స్ ఎప్పుడు బయట తిరుగుతుంటారు వాళ్ళు సో వాళ్ళ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసి జీవితాన్ని అర్పించేసి తర్వాత కూర్చొని ఏడుస్తున్నారే ఆ అబద్ధాలకి మాయ మాటలకి లొంగిపోయి కూర్చొని ఏడుస్తున్నారు మనం వాట్సాప్లో ఇవన్నీ చూసామనుకోండి నువ్వంటే నాకు అంత ప్రాణం నువ్వంటే నాకు అంత ఇష్టం నువ్వంటే నాకు ఊపిరి నా గుండెకాయ నా కిడ్నీలు నువ్వే నా ఊపిరితిత్తులు నువ్వే ఇలా ఉంటాయి అందులో అన్నీ కానీ నిజ జీవితంలోకి వస్తే ఆ అవన్నీ ఏమాటలవి గాలి మాటలే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు కానీ నీ గుండెకాయ ఏదైతే అన్నో ఆ గుండెకాయని ఎప్పటికీ నడిపి నడిపిస్తున్నవాడు లబ్డబ్ లబ్డబ్ లప్ అనేది కొట్టుకుంటుందని పంపింగ్ జరుగుతుంది ఎవరున్నారు దాని వెనక దేవుడే ఇప్పటికీ మన కిడ్నీలు కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయి అంటే ఎవరున్నారు దాని వెనక దేవుడే ఇప్పటికీ మన ఊపిరితిత్తులు కరెక్ట్గా పనిచేస్తున్నాయి అంటే అసలు అదంతా చేసింది ఎవరు దేవుడే అసలు అమ్మ కడుపులో నీకు ఇంత అందమైన ఆకారం ఇచ్చింది ఎవరు దేవుడే అంటే నీకు ఎవ్రీ టైం నీకు ఆయన ప్రేమను అందిస్తూనే ఉన్నాడు ఎప్పుడు ఆపలేదు ఆయన ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కడ వరకు ప్రేమిస్తాడు చివరి వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఈ క్షణం నాకు ప్రేమ కావాలి ప్రభు అంటే అవైలబుల్గానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది నీకు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఇక్కడే నీకు ఆయన ప్రేమను ఫీల్ అవ్వగలిగితే చాలు ఫీల్ మై లవ్ అంటారు కదా ఏం లవ్ అట ఫీల్ మై లవ్ అంటే నా ప్రేమను ఫీల్ అవ్వు నా ప్రేమను అనుభూతి చెందు నా ప్రేమను రుచి చూడు నా ప్రేమను అనుభవించి చెప్పు ఎలా ఉందో ఉప్పు సరిపోయిందో లేదో సో ఫీల్ మై లవ్ అంటే ఆ లవ్ ఎప్పుడు నీకు అవైలబుల్గానే ఉంది దేవుడు నీకు ఎప్పటికప్పుడు ఆ ప్రేమను అందిస్తూనే ఉన్నాడు అందిస్తూనే ఉన్నాడు కానీ మనమేం చేస్తున్నామంటే లోకంలో ఇంకా వాళ్ళ దగ్గర కావాలి వీళ్ళ దగ్గర కావాలి ఐదు వందల దగ్గర నాలుగు వందల దగ్గర మూడు వందల దగ్గర వంద దగ్గర రూపాయి దగ్గర కూడా ఆగిపోతున్నావు కానీ అక్కడ వెయ్యి రూపాయలకు విలువ చేసే చొక్కా నీకు రెడీగా ఉంది నీకు ఎప్పుడు ఉంటుంది చిరిగిపోతుంది ఇవి చిరిగిపోతాయి ఇక్కడ ఉన్నవన్నీ చిరిగిపోతాయి నిజంగానే నేను ప్రేమించే వాళ్ళైనా సరే నీతో శాశ్వతంగా వాళ్ళు ఉండరు ఖచ్చితంగా ఈ చిరిగిపోయే చొక్కాలే కానీ ఆయన ఇచ్చేది ఏదైతే ఉందో అది నీకు శాశ్వతంగాలో నీతోనే ఉంటుంది శాశ్వతంగా నిన్ను వెన్నట్టు ఉంటుంది శాశ్వతంగా నిన్ను నడిపిస్తుంది దట్ ఈజ్ రియల్ లవ్ అర్థమవుతుందా అమ్మ నన్ను ప్రేమించవచ్చు నన్ను ప్రేమించవచ్చు నా భార్య నన్ను ప్రేమించవచ్చు నా నన్ను ప్రేమించవచ్చు నా కుటుంబ సభ్యులు ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించవచ్చు కానీ ఒకరోజు వాళ్ళు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఒకసారి మనసులో ఆలోచించాలంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉండి ఉండొచ్చు బాగా ప్రేమించేవాళ్ళు మీ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు చెల్లెలు కావచ్చు అన్నయ్య కావచ్చు తమ్ముడు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు ఒకరోజు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారా వెళ్ళరా వెళ్తారా వెళ్ళరా చెప్పండి వెళ్ళిపోతారండి వెళ్ళిపోతారు మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు అంటే మనం వాళ్ళు చనిపోయినా సరే మనం బ్రతకాలని కోరుకునేవాళ్ళు ఒక ఒక అతనికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది కిడ్నీ ఫెయిల్ అయిపోతే వాళ్ళ అన్న ఇంటికి రావడం మానేశాడు ఎందుకు నీది మ్యాచ్ అవుద్దిరా బాబు అంటే ఎక్కడ నా తమ్ముడికి నేను కిడ్నీ ఇవ్వాల్సి వస్తుందో అని రావడం మానేశాడు ఆ తర్వాత తల్లిదండ్రులు జాగ్రత్తగా సైడ్ అయ్యారు ఎవరు రావట్లా అంటే ఇతనికి ఇప్పుడు కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అతను చచ్చిపోవాలంతే చివరికి ఎవరు సిద్ధపడ్డారయ్యా అంటే ఆ కిడ్నీ ఇవ్వడానికి ఆ భార్య సిద్ధపడింది భారీ సిద్ధపడింది మొన్న మధ్య ఒక ప్రముఖ సినిమా నటుడికి కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోతే వాళ్ళు అమ్మిచ్చింది అమెరికా తీసుకెళ్ళి చేయించుకున్నారు అమ్మిచ్చింది ఈ మధ్య పెళ్ళి కూడా చేసుకున్నాడు అబ్బాయి సో ఇలా మీరు ఆలోచిస్తే ఎవరో ఒకరుంటారు మనల్ని ప్రేమించేవాళ్ళు అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయిందైనా సరే నాదో కిడ్నీ ఇస్తానన్నట్టు ఇంకా ఎక్కువ ప్రేమ ఎవరిదో తెలుసా నువ్వు చచ్చిపోకూడదు నువ్వు బతకాలి అవసరమైతే నా గుండె తీసి నువ్వు పెట్టుకొని నేను చచ్చిపోతా అనేంత ప్రేమ కూడా ఒకవేళ మీ మధ్యలో ఉంటే ఉండుండొచ్చు నేను లేదని నేను చెప్పను కానీ దాన్ని మించినది దేవుని ప్రేమ వాళ్ళకు కూడా కొన్ని కొలతలు హద్దులు ఉన్నాయి కానీ నిజమైన ప్రేమ మన పరలోకపు తండ్రిది మన రక్షకుడైన యేసుక్రీస్తుది ఆ ప్రేమలో ఇంత కూడా కొలతలు లేవు అందుకే ఎపిసి పత్రికలో భక్తుడు ఎంత అద్భుతమైన మాట రాశాడు తెలుసా చూడండి ఒకసారి ఎపిస్సీలకు రాసిన పత్రికలో పద్దెనిమిది వచ్చిన మూడో అధ్యాయం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి అండర్లైన్ చేసుకోండి మాటలు చదవడానికి బాగుండే అనుకోకండి ఆచరించడానికి అర్థం చేసుకుని హృదయంలో పెట్టుకోవడానికి బాగుండే మాటలు ఇవి రియల్ లైఫ్లో రియల్గా మనం ఫీల్ అయ్యేటువంటి మాటలు రియల్ లైఫ్లో ఎప్పటికప్పుడు మన దృష్టికి కనబడుతూ మనల్ని బలపరిచేటువంటి మాటలు చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నాడట అంటే ఒక ప్రేమకి పరిధి ఉంటుందేమో కానీ ఒక ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక బుక్ ఉంటే దానికి ఒక ఎండింగ్ పేజీ ఉంటుందేమో కానీ భూమి మీద ఈ బుక్ మొత్తం నేను చదివేశానని చెప్పొచ్చేమో కానీ నేను ప్రేమించే వాళ్ళ విషయంలో ప్రభు ప్రేమ విషయంలో దెర్ ఈజ్ నో ఎండ్ ఆ లాస్ట్ పేజ్ ఇంకా మనం చూడలేదు చూడలేం కూడా ప్రభు ప్రేమ అనే బుక్లో ఆ ఫస్ట్ పేజే ఇంకా మనకు సరిగా అర్థం కాలేదు అంటే ఇంకా మనం సగం పుస్తకం కూడా పూర్తి చేయలేదు ఇంకా ఎండింగ్ పేజ్ ఎలా చూడగలం మనం మీరు ఆలోచించండి అంత లోతైన ప్రేమ అంత పొడవైన ప్రేమ అంత ఎత్తైన ప్రేమ అంత బలమైన ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ అది ప్రతిరోజు నీకు అనుగ్రహింపబడుతూనే ఉంది నీ భార్య నిన్ను ఎంతో ఇష్టపడి నీకు ముప్పై సంవత్సరాలు వంట చేసి పెట్టవచ్చు నీకు ఇష్టమైంది ముప్పై ఒకటో సంవత్సరాలు ఆ వంట ఆగిపోవచ్చు కానీ ఆ ముప్పై ఒకటో సంవత్సరంలో కూడా భూమి నీ కోసం పండుతుందంటే నీ దేవుడు నీకు వంట సిద్ధం చేసి ఎవరో ఒకరితో పెట్టించడానికి రెడీగా ఉన్నాడు అంటే ఆయన ప్రేమ ఆగలేదు చూసావు నీ భర్త నేను ఒక నలభై ఏళ్ళు ప్రేమించవచ్చు యాభై ఏళ్ళు నీతో కలిసి కాపురం చేయొచ్చు ఆ యాభై ఏళ్ళు నీకే నీ క నీ కంట కన్నీరు రాకుండా కాపాడుకుంటూ జాగ్రత్తగా నిన్ను పోషిస్తూ వచ్చిండొచ్చి ఒక పోషకుడుగా యాభై ఒకటో సంవత్సరంలో నీ భర్త నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చు కానీ ఆ యాభై ఒకటో సంవత్సరంలో కూడా నువ్వు పోషింపబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆయన ప్రేమ ఆగిపోయింది దేవుని ప్రేమ ఆగలేదు ఇక్కడ చాలామంది భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మీరు పోషింపబడుతున్నారు కారణం మరి మీ భర్త లేకపోయినా నువ్వు భోజనం చేస్తున్నావు నీ భర్త లేకపోయినా నువ్వు తిండి తింటున్నావు నీ భర్త లేకపోయినా నువ్వు ఆనందంగా ఉన్నావు నీ భర్త లేకపోయినా నువ్వు నీ ఇంట్లో ఉంటున్నావు సుఖంగా ఉంటున్నావు అంటే కారణం ఎవరు నేను నీ భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నీ దేవుడు చాలామంది ఇక్కడ భార్యలు కోల్పోయిన వాళ్ళు నువచ్చు నీ భార్య లేకపోయినా నువ్వు భోజనం మానేసావా భోజనం చేస్తున్నావా లేదా చేస్తున్నావు ఎలా దేవుడు నీకు ఇస్తున్నాడు అందుకే చెప్తున్నాను ప్రతి క్షణం ఆయన ప్రేమను మనం ఫీల్ అవ్వచ్చు ఆయన ప్రేమను ప్రతిక్షణం ఫీల్ అవుతున్నాం అది మనకు అర్థం కావట్లేదు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కళ్ళు మూసుకొని నేను నిజంగా దేవుని ప్రేమను ఫీల్ అవుతున్న నా చుట్టూ ఉందండి గాలి ఎలా అయితే వ్యాపించిందో నా చుట్టూ గాలి ఎలా అయితే వ్యాపించిందో అలా నా చుట్టూ దేవుని ప్రేమ కూడా మనల్ని ఆవరించి ఉందంటాడు ఆయన ప్రేమ మనల్ని ఏం చేసిందట ఆవరించి ఉంది ఆయన ప్రేమ మనల్ని ఆవరించింది మన చుట్టూ ఆయన ఆవరించింది ఆయన ప్రేమ నువ్వు స్వీకరిస్తే చాలు నువ్వు ఓపెన్ చేయి నీ హార్ట్కున్న ఆ తలుపు చేయి నీ మైండ్కున్న తలుపు ఓపించేయి ఆయన ప్రేమ నీలోనికి కుమ్మరింపబడుతోంది ఆయన ప్రేమ సమృద్ధిగా మన మీద ఏమాయను కుమ్మరింపబడిను సమృద్ధిగా ఆయన ప్రేమను మన మీద కుమ్మరించాడు ఆయన ప్రేమ మన చుట్టూ ఆవరించింది అంతగా నిన్ను నీ ప్రభువు ప్రేమిస్తున్నాడు ఎవడు వదిలేసినా నిన్ను వదలలేదు నీ లవర్ నిన్ను వదిలేసినా ఆయన నిన్ను వదలలేదు అంతే కదా మరి నిన్ను ప్రేమించి ఒకడు మోసం చేశాడు నిన్ను వదిలేశాడు నీ లవర్ కానీ దేవుడు నొదలలేదు ఆ ప్రేమ మనకి ఎప్పుడూ లభిస్తుంది సో అందుకని నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకుంటే ఆ తర్వాతే వెనకెవరైనా అనుకున్నప్పుడు మనకి ఇబ్బంది లేదు నీకు కారు ఉన్నప్పుడు సైకిల్ పోయినా పెద్ద ఫీల్ అవ్వవు ఎందుకంటే నీకేముంది కారు ఉంది కదా నీకు వెయ్యి రూపాయలు విలువైన చొక్కా ఉన్నప్పుడు పది రూపాయలు చొక్కా చిరిగిపోయినా నీకు ఇబ్బంది లేదు ఎందుకంటే నీకు అంత అన్నిటికంటే గొప్పదైనా ఎవర్ లాస్టింగ్ లవ్ ఉంది ఆయన ఎంత ప్రేమిస్తాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేనంత ఆయన నిన్నెంత ఇష్టపడతాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టపడలేనంత ఆయన ఆయన నిన్నెంత కోరుకుంటాడంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను కోరుకోలేనంత కానీ మనిషి నైజం ఎలా మారిపోయిందంటే బయట నుంచి ఏదైనా వస్తే చూద్దాం నీ దగ్గర ఉన్నదని మాత్రం నువ్వు గ్రహించలేకపోతాను ఒక రాజు అన్నాడట నేను బయట తిరుగుతున్నాను ప్రజలారా గుర్తుపెట్టుకోండి నా కాలుకి మట్టు అంటకుండా మీరు అందరూ తివాచీలు పరచండి అన్నాడట నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు నా కాలుకి ఏమంటుకోకూడదు మట్టి అంటుకోకూడదు మీరు అందరూ తివాచీలు పరచండి అంతా తివాచీలు పరచండి నేను ఎప్పుడు ఎక్కడ నడుస్తానో తెలీదు ఎక్కడ నడిచినా నాకు అక్కడ ఏముండాలి ఉండాలి తెవాచీ ఉండాలి ఎందుకంటే నా కాళ్ళకి అంటుకోకూడదు మట్టి అంటుకోకూడదు ఇది ప్రకటించగానే రాజ్యం అంతా ఇప్పుడు అందరికీ పని వచ్చింది ఏం పని ప్రతిడు ఏం చేయాలి ఇప్పుడు తెవాచీలు పరచాలి ఇప్పుడు ప్రతోడు తెవాచీలు కొనాలి పరచాలి ప్రాసెస్ చిన్నదా పెద్దదా ఎందుకంటే రాజుగారు ఏ వీధిలో తిరుగుతాడో తెలియదు ప్రతి వీధిలో ఏముండాలి ఉండాలి తెవాచీలు పరిచి ఉండాలి అంటే ఎలాంటి పట్టాలు బరకాలు వేసి ఉన్నట్టుగా వేసి ఉంచాలన్నమాట మంచి కార్పెట్లు వేసి పెట్టాలన్నమాట అప్పుడు మంత్రి గారు వచ్చి అన్నాడు రాజా నీ దగ్గర బంగారం లాంటి జోళ్ళు ఉండగా వాళ్ళందరూ తివాచీలు పరచడం ఎందుకు ఆ జోడేదో నువ్వు వేసుకుని నడిస్తే నీకు మట్టి అంటుకోదు కదా అన్నాడు సింపుల్ కదా వాళ్ళందరూ తివాచీలు పరచాలా నీకోసం వాళ్ళందరూ నీకు ప్రే నిన్ను ప్రేమించాలా నిన్ను ప్రేమించే దేవుడు నీ దగ్గరే ఉండగా ఆ ప్రేమను సొంతం చేసుకోవాలా ఇప్పుడు ఆ తివాచీలు ఎంతమంది పరచగలరు వాళ్ళు శాశ్వతకాలం పరచగలరా ఎంతమంది నేను శాశ్వత కాలం ప్రేమించగలరు చెప్పండి నాకు ఒకడు ఉన్నాడండి శాశ్వతంగా ప్రేమించే మా లవర్ అని చెప్పండి ఒక విచిత్రం జరిగింది గుజరాత్లో ఒక అమ్మాయి ఇంట్లో బంగారం అది సర్దేసి ఒకటి తీసుకుని రైలు ఎక్కేసింది ఆ రైల్లో గుండెకి చచ్చిపోయాడు అంటే వాడికి తెలియకుండా లోపలేదు భయం నన్ను చంపేస్తారనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు కానీ ఈ లవర్ని తీసుకుపోతూ తీసుకుపోతూ రైల్లో గుండె ఆగి చచ్చాడు ఇప్పుడు ప్రేమ ఏమైంది చచ్చిపోయింది ప్రేమ అయిపోయింది ఏమైపోయింది చచ్చిపోయింది ఈ ప్రేమ ఏం కబుర్లు చెప్పింది నీతోనే ఉంటా లైఫ్ లాంగ్ నిన్ను అంటుకుని ఉంటా గమ్ములాగా నిన్ను వదలను నిన్ను అలా చూస్తా ఎలా చూస్తా అక్కడెక్కిస్తా ఎక్కడెక్కేస్తా పక్కన కూర్చొని చచ్చిపోయాడు సో లైఫ్లో ఎవరైనా అలాగే వెళ్ళిపోతారు కానీ దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు నువ్వు ఎక్కడున్నా సరే నేను విడిచిపెట్టదు నీ భార్యని నిడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ భర్తని నిడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ పిల్లల్ని నిడిచిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను వదిలేసినా ఎప్పుడు నువ్వు చీకటి గదిలో కూర్చున్నా అక్కడ నీకు దేవుని ప్రేమ అవైలబుల్గానే ఉంది ఇది పలానా చోట దొరకదండి అని కొన్ని వస్తువుల గురించి చెప్పచ్చు ముఖ్యంగా మనకి రాత్రిపూట పగలు పగలు దొరికేవన్నీ ఎప్పుడు దొరకవు రాత్రిపూట దొరకవు రాత్రిపూట మంచినీళ్ళ బాటిల్ కూడా దొరకదు ఆ అనుభవాలు మాకు తెలుసు మీటింగ్స్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కడైనా వాటర్ బాటిల్ ఉంటే కొనుక్కుందామని పిచ్చి ఊళ్ళో తిరిగేవాళ్ళం అక్కడ రైల్వే స్టేషన్ ఉంటే రైల్వే స్టేషన్లో దొరుకుద్ది లేకపోతే రెండు మూడు అయ్యాక మనకి ఎక్కడ వాటర్ బాటిల్ కూడా దొరకదు అంటే నీకు పగటి పూట దొరికేవి రాత్రిపూట దొరకవు నీకు భూమి మీద చాలా ప్రాంతాల్లో దొరికేవి కొన్ని ప్రాంతాల్లో దొరకవు కానీ ప్రతి చోట దొరికేది దేవుని ప్రేమ నువ్వు ఎక్కడున్నా సరే చివరికి నువ్వు జైలు గోడల మధ్య కూర్చున్నా సరే అక్కడ నీకు ఏది అవైలబుల్గా ఉంటుంది దేవుని ప్రేమ అవైలబుల్గా ఉంటుంది గాలి కూడా కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళలేదు గాలి కూడా కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళలేదు నేను అండమాని వెళ్ళినప్పుడు స్కోబా డైవింగ్కి వెళ్ళాను స్కోబా డైవింగ్ అంటే సముద్రపు లోతుల్లోకి తీసుకెళ్ళిపోతారు మనల్ని ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి సముద్రపు లోతుల్లోనికి తీసుకెళ్ళిపోతారు అంటే ఇంచుమించు చాలా లోతుకి వెళ్ళిపోతాం మనం సముద్రంలో ఆ లోతులో ఉంటాం మనం ఇంకా చేపలు వచ్చి మనం తాకుతా వెళ్తుంటాయి చాలా అండర్ గ్రౌండ్ భయం వేస్తే ఇలా అలా ఇలా మా ముందే చెప్తాడు ఇన్స్ట్రక్షన్స్ కొంతమంది అక్కడికి కూడా వెళ్ళరు ముందే వెనక్కి వచ్చేస్తారు డబ్బులు కట్టేసి కొంచెం ధైర్యం ఉండాలి లోపలికి తీసుకెళ్ళిపోతాడు ఇంచుమించు మన మీద ఎంతో వాటర్ ఉంటుంది పైకి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గాలి దొరకదు ఈ ఆక్సిజన్ సిలిండర్ కానీ అయిపోయింది అనుకోండి ఆ సర్టన్ టైంలో వెనక్కి వచ్చేయాలి ఏదైనా మంచి సుడిగుండం తిరిగి కొంచెం లోపల అనుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది అనుకో ఏంటి తర్వాత పరిస్థితి ఇంకంతే ఆ జల సమాధి అయిపోవడమే కదా సో అందుకే ఎక్కువ చేపు నేను ఉంచకుండా టైం చూసుకుంటాడు వాడు వెంటనే వెనక్కి తీసుకొచ్చేస్తాడు ఎందుకంటే నీకు ఆక్సిజన్ ఎక్కువ పెట్టేడు కదా మరి కావాల్సినంత పెడతాడు ఆ సమయానికి సరిపడినంత పెడతాడు నీకు ఒక సిలిండర్ వెనక తగిలిస్తాడు ఆ తగిలించుకొని ముక్కుకు పెట్టుకొని వెళ్ళడమే నీటిలోకి హెల్మెట్ వాటర్ హెల్మెట్ లాంటిది ఇస్తాడు పెట్టుకొని అక్కడ కూడా నీకు దేవుని ప్రేమ లభిస్తుంది అదే చెప్తున్నాను నేను యోనా గారిని చేప మింగేసినప్పుడు ఆ భూగర్భంలో అంటే జలగర్భంలో కూడా దేవుని ప్రేమ అతనికి ఏమైంది లభించింది కానీ ఏ మానవుడికి అక్కడ ఊపిరాడదు యోనా గారికి ఊపిరాడిందంటే ఎలా ఓన్లీ దేవుని ప్రేమ అంటే నువ్వు ఆలోచించు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు ఆకాశాలకు ఎక్కిపోతావా అక్కడ కూడా నీకు గాలి దొరకదు మరి అందుకే మనం విమానం ఎక్కగానే ఆక్సిజన్ వదులుతాడు ఇంకా మనం డొమెస్టిక్ ఫ్లైట్స్లో తిరుగుతాం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అనుకోండి ఇంచుమించు నాలుగైదు గంటలు ఐదు ఐదు గంటలు ఉండిపోవాలి అందులో నేను కువైట్ వెళ్ళినప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు గంటల గంటలు ఉండేవాడిని అందులో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు సో ఇంచుమించు నాలుగైదు గంటలు ఫ్లైట్లో గడపాల్సి వస్తుంది మరి ఆ నాలుగైదు గంటలు ఎక్కడో వేల మీటర్లు ఎత్తులో ఉంటాం మనం భూ భూమండలానికి పైన మేఘాల మీద తిరుగుతాం మరి అక్కడ గాలి ఎలా లభిస్తుందంటే ఆ కావాల్సినంత ఆక్సిజన్ వీళ్ళే ఈ విమానాన్ని నడిపే సిబ్బంది నీకు ఏం చేయాలి సిద్ధం చేయాలి ప్రొవైడ్ చేయాలి సో అక్కడ ఆక్సిజన్ లేకపోతే చచ్చూరుకుంటావు అక్కడ కూడా దేవుని ప్రేమకి దొరుకుతుంది ఈ లోకమే కాదు ఈ లోకాన్ని దాటెళ్ళిపోయినా సరే దేవుని ప్రేమనికి లభిస్తుంది ఇక్కడ ఉంటుంది అక్కడ లేదని అనడానికి లేదండి అందుకే జలములలో పడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు అగ్నిలో పడి నేను నడిచిన జ్వాలలు నన్ను జాలవు అంటాడు భక్తుడు అగ్నిలో కూడా లభిస్తుంది దేవుని ప్రేమ బాధలో లభిస్తుంది దేవుని ప్రేమ కష్టంలో లభిస్తుంది దేవుని ప్రేమ కన్నీళ్లలో నీకు అవైలబుల్గా ఉంటుంది దేవుని ప్రేమ నీ చుట్టూ ఆయన ప్రేమ ఆవరించే ఉంది ఎవరు నేను విడిచిపెట్టేసినా ఎవరు నిన్ను వద్దంటున్నా ఎవరు నేను త్రోసివేసినా ఎవరు నిన్ను నెట్టివేసినా ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైపోయినా దేవుని ప్రేమ ఎప్పుడు నీకు అవైలబుల్గానే ఉంటుంది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ఆయన ప్రేమను ఫీల్ అవ్వండి గాలిలో నీటిలో వర్షంలో ఆహారంలో ఈ ప్రకృతిలో పంచభూతాలలో ఆ నిర్మలమైన మనస్సాక్షితో ఆలోచించడం ప్రారంభిస్తే ప్రతి చోట నీకేం కనబడుతుంది దేవుడు నీ మీద చూపించే ప్రేమ కనబడుతుంది చివరికి నీ ఆత్మరక్షణ విషయంలో కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అవధులు లేని ప్రేమ వర్ణింప సఖ్యము కానీ ప్రేమ ఆ పొడవు లోతు ఎత్తు ఎంతో కూడా మనం చెప్పలేనంత ప్రేమ మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి సో అప్పుడు వాళ్ళు దారితప్పారు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మీరు వాళ్ళకి లవ్ కావాలంటే ఎక్కడో బయట వెతకడం కాదు సో ఫస్ట్ ప్లేస్లో దేవుడు నెక్స్ట్ ప్లేస్లో మీరు ఉండాలి వాళ్ళకి లవ్ ఇవ్వడానికి మీరు వాళ్ళని ప్రేమించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి అప్పుడు వాళ్ళు బయట ఈ మాయ ప్రేమల్లో పడిపోరు దొంగ ప్రేమల్లో పడిపోరు కల్తీ ప్రేమల్లో పడిపోరు ఇది కేవలం శరీర సంబంధమైన ఆకర్షణ అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు కేవలం ఆ శరీరంలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి మాత్రం ఈరోజు అన్న పేరు పెట్టేశారన్న వాస్తవాన్ని తెలుసుకోగలుగుతారు నేను నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇరవైలో ఉన్న ఆకర్షణ ఇరవైలో ఉన్న కామవాంఛ ఇరవైలో ఉన్న శరీరానికి ఉన్న కోరిక నలభైకి వెళ్ళేసరికి కొంచెం ఏమైపోద్ది తగ్గిపోద్ది ఇప్పుడున్నంత భార్యాభర్తలు భార్యాభర్తలిద్దరికి నలభైలోకి వెళ్ళాక ఉండవు సో నలభై నుంచి అరవైకి వెళ్ళిపోయేసరికి అసలు వాళ్ళ మధ్య ఈ శరీర సంబంధమైన ఆకర్షణ అనేది క్రమేపి చాలా మందిలో ఉండకుండా పోతుంది అప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఏముంటుంది ప్రేమ ఉంటుంది దట్ ఈజ్ లవ్ ఒక బాధ్యత ఉంది చూడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది చూడు నీ కోసం నేనున్నాను నా కోసం నువ్వు ఉన్నావు అనే భరోసా ఉంది చూడు వాళ్ళ మధ్యలో ఇప్పుడు శరీర సంబంధమైన ఆకర్షణ ఏమైపోయింది చచ్చిపోయింది వాళ్ళకి ఆ కోరికలు లేవు కలగట్లేదు వాళ్ళకి అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేసాయి ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఆకర్షణ లేదు ఆ వేడి లేదు చల్లారిపోయింది ఆ శక్తి లేదు అయిపోయింది మోకాళ్ళ నొప్పులు ఒళ్ళంతా ఓబోళ్ళు వచ్చేసింది శరీరం అంతా ఏమైపోయింది ముడతలు పడిపోయింది నరాల బలహీనత వచ్చేసింది కళ్ళు సరిగా కనబడ్డం మానేసే పళ్ళు ఊడిపోయాయి వయసు మీద పడే దగ్గర నుంచి శరీరంలో ఏదో తెలియని దుర్వాసన ఎందుకంటే వాళ్ళు మనలాగా మెయింటైన్ చేయలేరు మేకప్పులు ప్యాకప్పులు ఉండవు జుట్టు ఊడిపోయింది ఇలా వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళ మధ్యలో ఒక బంధం ఉంది చూశారు అది ప్రేమ దానికి పెట్టండి ప్రేమని నిండు వృద్ధాప్యంలో కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అనుకోని భర్త నిండు వృద్ధాప్యంలో కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుందనుకోని భార్య దానికి పెట్టండి ప్రేమని కొంతవరకు అది యాక్సెప్టబుల్ కానీ ఈ యవన దశలో ఆ కాసేపు ఉన్న సుఖం ఆ కాసేపు సంతోషం ఆ కాసేపు ఆకర్షణ ఆ వేడి దానికి ప్రేమను పేరు పెట్టకండి ఆ వేడి వాతావరణానికి ప్రేమను పేరు పెట్టకండి ఆ కామ ప్రేమని ప్రేమను పేరు పెట్టకండి నిండు వృద్ధాప్యంలో కూడా నీ గొంతుకు తడారిపోకుండా చూసుకుంటుందే అది ప్రేమ నిండు వృద్ధాప్యంలో కూడా నీ చెయ్యి వణుకుతున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఆపుతుందే నీకు వెట్టబుట్టిస్తుందే అది ప్రేమ ఒకే మంచం మీద పడుకుంటున్నారు పక్క పక్కన కానీ వాళ్ళ దృష్టిలో ఒక భరోసా ఉంది తప్ప ఇక ఏ విధమైన ఆలోచన లేదు నాకు నేను నీకు నువ్వు ఉన్నావు అనే భరోసా ఇద్దరు కలిసి ఒకే మంచం మీద పడుకుంటున్నారు యవనస్తులు పడుకున్నట్టుగా కాదు బాధ్యత కలిగినటువంటి ప్రేమికులు వీళ్ళు బాధ్యత తెలిసినటువంటి ప్రేమికులు వీళ్ళు సో దానికి కొంతవరకు యాక్సెప్టబుల్ కాబట్టి ప్రియులరా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీ మనోనేత్రాలు తెరుచుకొని ప్రపంచాన్ని చూడండి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతారు నేను ఆమె చెప్తాను ముగించేస్తాను మీరు బయటికి వెళ్తారు ఏది నిజమైన ప్రేమ ఎక్కడ నిజమైన ప్రేమను వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్రేమ నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే ఉంది నీ చుట్టూ నిన్ను ఆవరించింది ఇది నువ్వు ఫీల్ అయితే నీకు అర్థమైపోతుంది ఇప్పుడు కూడా ఉంది ప్రేమ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో నువ్వు జలాల్లోకి వెళ్ళిపో అగ్నిగుండంలో పడిపో సముద్రంలో పడిపో ఆకాశాలకు ఎక్కిపో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు హీజ్ యు ఫాదర్ ఎస్ హీజ్ యు ఫాదర్ హెవెన్లీ ఫాదర్ ఆయన ఎప్పుడు ప్రేమిస్తున్నాడు ఎక్కడైనా ప్రేమిస్తున్నాడు ఎక్కడైనా ప్రేమిస్తాడు మరణశయ్య మీద పడుకున్నా ప్రేమిస్తాడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా ప్రేమిస్తాడు యవనలో ఉన్నప్పుడు ప్రేమిస్తాడు బాల్యదశలోను ప్రేమిస్తాడు చావులో ప్రేమిస్తాడు బ్రతుకులో ప్రేమిస్తాడు నిన్నెన్నడు విడువడు ఎడబాయడా మాట చాలదండి ప్రేమకు నిర్వచనం అది కాదా చెప్పండి ప్రేమకు నిర్వచనం అది కాదా విడువను విడివను నేను మనం అంటాం విడవలేదా ఎడబాయ్ లేదా పది రోజులు ఊరుదులు పోతాం ఏదో పని మీద ఇక్కడ భార్య ఎలా ఉందో తెలియదు ఏమైందో తెలియదు తిందో తెలియదు ఉందో తెలియదు ఫోన్ కట్ అయిపోయింది అనుకోండి ఏ తుఫాను వచ్చి ఏంటి పరిస్థితి సిగ్నల్ పని చేయట్లేదు టవర్లు పని చేయట్లేదు ఏంటి పరిస్థితి నువ్వు ఎక్కడో ఉన్నావు ఎక్కడో భారీ ఉంది ఏమైందో కూడా నీకు తెలియదు అంటే ఆ టైంలో మరి నువ్వు ఏమైనా చేయగలవా హెల్ప్ చేయలేవు చేయలేవండి ఒక్కోసారి మనం ఏమీ చేయలేమండి మన చేతుల్లో ఏమీ లేదు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేయగలం అనుకుంటాం కానీ మనం ఆ టైంలో ఏం చేయాలి నీ భార్య నొప్పులతో బాధపడుతూ నువ్వు పక్క వెళ్ళినప్పుడు ఏడుస్తూ నీ చేయబట్టుకుని నా పరిస్థితి బాగలేదు బాబోయ్ ఏడుస్తుంది అనుకుంటాను ఆ టైంలో నువ్వేం చేయగలవు హే డెలివరీ అయిపో బాబు ఇలా తిరుగు బయటకు వచ్చాయి నొప్పి పోవును గాక అంటే అవుతుందా అవుతుందా అవుదు కదా మరి ఏం చేయగలవు నువ్వు కానీ నీ చేయబట్టుకుంటుంది మీ భార్య చేయి పట్టుకుని ఇలా నీ చేయి గట్టిగా పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా నొప్పి వచ్చిందమ్మా ఓర్చుకో అమ్మా అంతేనా ఓర్చుకో అమ్మా అంతేనా అనగలవు నువ్వు ఆ బిడ్డను బయటికి తీయలేవు ఆ నొప్పి తగ్గించను లేవు ఏమీ చేయలేవు కానీ అక్కడ కూడా నువ్వు నీ బేబీ సేఫ్గా ఉన్నారంటే కారణం నీ భర్త కాదు డాక్టర్ కాదు వైద్యుడు కాదు ఆయన నేను ఎప్పుడు వెన్నంటున్నాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు నీకు తెలియకుండా నేను ఫాలో అవుతున్నాడు రియల్ ఫాలోవర్ అర్థమవుతుందా ఇక్కడ ఉన్న దొంగ ఫాలోవర్లు ఎక్కువ ఫాలో అవరు కొంతకాలమే ఫాలో అవుతారు ఎక్కువ కాలం అండి అమ్మాయి చుట్టూ ఎంతకాలం తిరుగుతాం ఒక ఇరవై వేలు పోయిన తర్వాత బావా ఇది వరకు మా వీధిలో మీరు బండేసి తిరిగేవారు కదా ఇప్పుడు కూడా తిరగండి అంటే నా అనవరమే లోపల కోసా అంటారు అదేంటండి ఇప్పుడు తిరగరా నా వెనక మీరు తిరగను ఏ ఇప్పుడు నువ్వు నా పాకెట్లో ఉన్నావు కాబట్టి నీ వెనక తిరగాల్సిన అవసరత నాకు లేదు అలా కాదండి సరదాగా తిరగండి నా వెనక తిరగండి నేను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటానండి కాలేజీకో హై స్కూల్కో పుస్తకాలు చేతితో పట్టుకు వెళ్ళిపోతుంటాను మీరు నా వచ్చేయండి అలాగా అంటే వస్తావా వెళ్తావా అప్పుడు పొయ్యిలో ఏవి ఉంటాయి పిల్లలు ఉంటాయి కాబట్టి ఇంకెప్పుడు వెనకాల తిరగటం లేవు అంటే నిన్ను లవ్ చేసేవాడు లేకపోతే నీ లవరో లేదా అమ్మాయో అబ్బాయో వాళ్ళు ఎంతకాలం నేను ఫాలో అవుతారు అనుకుంటున్నావు నువ్వు కొంతకాలమే ఫాలో అవుతారు తర్వాత నేను పట్టించుకోరు కానీ దేవుడు నిన్ను శాశ్వత కాలం ఏమవుతాడు ఫాలో అవుతూనే ఉంటాడు ఫాలో అవుతూనే ఉంటాడు అందుకే ఒక మంచి మాట వ్రాయపడింది నీ రాకపోకల ఎందు యహోవా నీకు ఎలా ఉంటాడట ఏం చేస్తాడట కాపలాగా ఉంటాడట పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు నా భర్త నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదండి కాపలాగా ఉన్నాడు వాళ్ళు చేయొద్దండి ఒక్క క్షణం కూడా వదలలేదండి అన్నవాళ్ళు ఎవరు ఉండరు ఉండరు ఏదో టైంలో వదలాలి తప్పదు పెళ్ళైన తర్వాత నుండి నా భర్త నా భార్య ఇప్పటివరకు నన్ను వదలలేదండి ఎక్కడికి వెళ్ళినా క్యారేజీ అమెరికా కూడా వచ్చేద్దండి వాళ్ళు చేస్తాను ఎందుకంటే మా ఆయనకి బయట వంట పడదండి అందుకని అమెరికా అయినా సరే క్యారేజ్ పంపించేస్తాను అన్నవాళ్ళు చేయత్తాలి ఉన్నారా ఉండరు కొనుక్కోకండి రాత్రిది ఉండాను పొద్దున్న తినామండి ఫ్రిడ్జ్లో పెట్టాను సాంబార్ కాసుకోండి తాసుకొని ఓ పో ఫ్రెష్గా పెట్టడానికి ఇక్కడ ఖాళీ లేదు ఇద్దరు పిల్లలు అని బాడేసావు కదా వాళ్ళతో సరిపోతుంది నాకు సో రాత్రి సాంబార్ తాగు లేకపోతే పొద్దున కూర తిను ఇంకంత వేడివేడిగా పెట్టేయడానికి ఏమీ లేవు ఇక్కడ అన్నామండి అంత ప్రేమ చూపిస్తాం మనం కదా కాబట్టి ఆ ప్రేమ మీకు ఎక్కడా దొరకదు దేవుని ప్రేమ మాకు నిత్యం లభిస్తూనే ఉంది లభిస్తూనే ఉంది లభిస్తూనే ఉంది సో ఫీల్ అవ్వండి ఆ ప్రేమను ఫీల్ అవ్వండి దేవుని ప్రేమను ఫీల్ అవ్వండి అప్పుడు ఆయన గొప్పతనం మీకు అర్థమవుద్ది ఈరోజు నువ్వు ఎంతో ప్రేమిస్తున్నాడు అనుకుంటున్న నీ భార్య నీ భర్త ఒకరోజు నీతో ఉండరు కానీ దేవుడు నీతో నిత్యం ఉంటాడు దట్ ఈజ్ కాల్డ్ రియల్ లవ్ మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇది నూరిపోయండి నువ్వు స్కూల్ స్కూల్కి వెళ్ళినా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఇంట్లో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు బయటికి వెళ్ళినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే ఒక్కసారి రియలైజ్ అవ్వు అది దేవుని ప్రేమ దేవుని కనికరం మనం తింటున్న పళ్ళు పలహారాలు ఆహారం మనం అనుభవిస్తున్నటువంటి ప్రకృతి సంపద అంతా కూడా ఆయన మనకు పెడుతున్నటువంటి భిక్ష అది మనకి ఇస్తున్నటువంటి గిఫ్ట్ రియల్ గిఫ్ట్ సో ఆయన నిత్యం మనకి గిఫ్ట్ ఇస్తూనే ఉన్నాడు సో ఆ ప్రేమ గురించి మీ పిల్లలకు తెలియజేయండి మీరు రియలైజ్ అవ్వండి ఆ ప్రేమను ఫీల్ అవ్వండి దేవునికి మీరు ఎప్పుడు దూరం కారు కాలేరు ఎప్పుడు దూరం కారు కాలేరు ఆయన కొరకు ఎంతో ప్రేమగా బ్రతుకుతారు ఎంత ప్రేమ నా పట్ల చూపిస్తున్న కన్నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జీవితాన్ని గడుపుతారు అలాంటి ప్రేమలో మీరు నిత్యం వర్ధెల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నంతాలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ ఎంతవరకు మీ చల్లనైన కొరపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి విలువైన మీ వాక్కులు వినడానికి మా కృప చూపించినందుకు స్తోత్రం తండ్రి మీ పిల్లలందరినీ ప్రభావ మీరు దీవించండి మీ వాక్యపు వెలుగుల్లోనే నడిపించండి మీరెంతో ప్రేమిస్తున్నారు ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగే శక్తిని బలాన్ని మీ పిల్లలకి ఇవ్వండి ఈరోజు మీ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి ప్రభావ ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాక విన్న వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలో ప్రతి ఒక్కరిని ఉంచమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనలు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమె